జగన్ పాదయాత్ర 23వ రోజుకు చేరింది. ఇవాళ ఆయన కర్నూలు జిల్లా బిల్లకల్ నుంచి యాత్ర ప్రారంభిస్తారు. వాస్తవానికి ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇవాళ మిలాదున్నబీ కారణంగా కోర్టుకు సెలవు ప్రకటించడంతో జగన్ ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ప్రజల జీవితాల్లో మాత్రం అది కనిపించటం లేదని విమర్శించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రతి కులాన్ని మతాన్ని చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. జగన్ పాదయాత్ర 23వ రోజుకు చేరింది. ఉదయం ఆలూరు నియోజకవర్గం బిల్లకల్ నుంచి నడక ప్రారంభిస్తారు. జుటూరు మీదుగా చిన్నహుల్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పత్తికొండలో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పత్తికొండ అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రజా సంకల్ప యాత్రను పునఃప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు పత్తికొండలోని ఊరువాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. నిన్న జగన్ 14.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఉదయం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బి అగ్రహారం నుంచి నడక ప్రారంభించిన ఆయన కారుమంచి గ్రామం మీదుగా ఆలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. వెంగళరాయదొడ్డి, కైరుప్పల, బెల్లేకల్ మీదుగా యాత్ర సాగింది. బెల్లేకల్లో బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే డ్రామా. ప్రతి సంవత్సరం 11% 12% అభివృద్ధితో పెరుగుతా ఉంది అంటాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత మీ ఆదాయాలు ప్రతి సంవత్సరం 12% పెరిగాయని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని. అందరినీ కూడా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 మరి రాష్ట్రంలో ఏ ఒక్కరి అభివృద్ధి కూడా, ఏ ఒక్కరి ఆదాయం కూడా 12% పెరగకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అభివృద్ధి మాత్రం 12% పెరిగింది అని చెప్పి డంకా బజాయించుకుంటాడు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఫాలో చూసిన తర్వాత మిమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి. రైతులకు ఇవాళ పండించిన పంటకు, ఏ పండించిన పంటకు, ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చెప్పండి. ఎడమకాలి బొటనవేలుకు బొబ్బలు రావడంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు జగన్. ఆస్పరి మండలం కైరుప్పల్లో మధ్యాహ్న భోజన సమయంలో జగన్ను ఆయన భార్య భారతి కలిసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే మిలాద్ ఉన్ నబీ కావడంతో కోర్టుకు సెలవు ప్రకటించారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేకుండా పోయింది.